నేను మొన్న ఒక సినిమా చూసినా, హీరో హీరో ఫ్రెండ్స్ ఒక నలుగురు. అప్పుడు ఒక ధోరణిలో వెళ్ళేది ఒక 10 ఇయర్స్ బ్యాక్ అట్లీస్ట్, అరే అనడానికి కూడా ఆలోచన. హీరో అనేవాడు హీరోగా, ఫ్రెండ్స్ అనేవాడు ఏంటో కామెడీ అని కావాలని జోకులు వేస్తూ చేస్తూ, యూనో అంటే అఫ్కోర్స్ సినిమా అనేది చాలా డిఫరెంట్ మీడియమే, నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను కాదన్ను, బట్ అది ఎవరినో హీరోగా చేసేస్తారని తెలిసిపోతుంది. కానీ ఈ 10 ఏళ్లలో పర్స్పెక్టివ్ మారుతూ వచ్చింది. అలా మారుతూ వచ్చినప్పుడు ఏ హీరోతో మీకు కామెడీ అనేది 100% ఆపోజిట్ అవుతుంది అని అనిపిస్తుంది ఇప్పటిదాకా మీరు చేసిన హీరోల్లో? అంటే మీరు అన్నది కూడా కరెక్ట్ అండి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి హీరో ఫ్రెండ్ అనుకోండి, వాడు బాబాయ్ మామ ఇలా వెళ్ళిపోతుంటాడు. వాడు కాలేజీ లో ఫ్రెండ్ అనుకోండి, ఓరే అలా ఉంటుంది. ఇట్లా ఆ క్యారెక్టరైజేషన్ బట్టి మనమే డైరెక్టర్ మనకు చెప్పినప్పుడు సార్ నేను ఒరే అనొచ్చా ఈ క్యారెక్టర్ ని అనకూడదా ఏంటి అని ముందే అనుకుంటాం. లేదు లేదు మీకు అతను ఒకటే క్లాస్ అనుకోవచ్చు, హే నువ్వు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, ఈ నలుగురిలో చిన్నప్పటి నుంచి ఒకరు ఫ్రెండ్ ఉంటాడు, మళ్ళీ వాడు పిలవచ్చు ఏమైనా. వీళ్ళందరూ బాబాయ్ బాబాయ్ అంటారు, కొంతమంది పేరు పెట్టి పిలుస్తారు. అట్లా కథను బట్టే ఉండేయండి. నాకు ఏ నాని నానితో నేను 3-4 సినిమాలు చేశాను, భీమిలి కానీ పిల్ల జమీందారు కానీ అలా మొదలైంది కానీ జెండాపై కపిరాజ్ కానీ ఇవన్నీ చేశాను. పిల్ల జమీందారు మొత్తం అందరూ ఒరేలా ఉంటుంది, అంటే పీజే అనే పేరున్నా కూడా ఒరే ఉంటుంది. అందరు హీరోతోనూ సూపర్ అండి. కొంచెం మనకన్నా పెద్ద వాళ్ళని మనమే అనలేం. అలాంటప్పుడు మనల్ని హీరో ఫ్రెండ్గా కూడా వాళ్ళు పక్కన పెట్టుకోరు, అంతే కదండి. అంటే ఏజ్ గ్రూప్ ఉంటుంది కదా మనకి బేసిక్. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, చిరంజీవి గారు సినిమాలో ఆయన ఫ్రెండ్ గా చేయాలంటే ఆలీ గారు, ఇట్లా కొంతమంది ఉంటారు. ఆ ఏజ్ గ్రూప్ ఉంటది కాబట్టి ఆ ర్యాప్ కరెక్ట్ గా ఉంటుంది. అవును అవును సార్, ఒకప్పుడు ఎస్పెషల్లీ హాస్యం పండించే ఎక్స్పర్ట్స్ కి ఇప్పుడున్న కాంపిటీషన్ లెవెల్స్ కి అసలు కంపారిజనే లేదండి. ఒకప్పుడు అలా ఒకవేళ మీద లెక్క పెట్టచ్చు, కానీ ఇప్పుడు మాత్రం అసలు రైటర్స్ డైరెక్టర్స్ క్రియేటర్స్ అన్ని అందరూ ఉన్నారు, కామెడీ పండించేస్తున్నారు. ఈ కాంపిటీషన్ ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అదే చాలా హ్యాపీ హెల్దీ కాంపిటీషన్ అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఎక్కడా లేనంత మంది కామెడీని తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా వర్క్ లో ఉన్నారు. అది చాలా గొప్ప విషయం. మీరు వేరే ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా తెలుగు ఇండస్ట్రీ కాకుండా అక్కడ 5 గ్రో 6 గ్రో మహా అంటే 9 మందో 10 మంది ఉంటారు. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే మీకు ఒక జబర్దస్త్ అనే కార్యక్రమం చూసుకుంటే దాంట్లో ఒక 40 మంది కమెడియన్ ఉంటారండి. ఒక అదిరింద అనే కార్యక్రమం చూస్తే దాంట్లో ఒక 15 మంది కమెడియన్స్ ఉంటారు. ఇలా మొత్తం మనకి మొన్న ఏదో కౌంట్ చేసుకుంటే బాగా నోటెడ్ ఫేస్ ఉన్న వాళ్ళు దగ్గర ఒక 80 మంది ఉన్నారు. 80 మందిలో 60 మంది రెగ్యులర్ వచ్చేస్తున్నారు, అది గొప్ప విషయమే కదండి. కానీ ఇలా ఉంటేనే మనలో కూడా అంటే మన అప్డేట్ అవడానికి, లేకపోతే కాంపిటీషన్ హెల్దీగా తీసుకుని బాగా చేయడానికి చాలా అందానికి ఉంటుంది. ఎస్ డెఫినెట్ గా మంచి హెల్దీ కాంపిటీషన్ అండి, అలా ఉండాలని నేను కోరుకుంటాను. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi annokandi.